వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న కొన్ని శారీస్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ రివ్యూని మీతో షేర్ చేస్తున్నాను. ఇవి అన్బాక్సింగ్ వీడియో అండి. మీకు చాలా క్లియర్గా ఓపెన్ చేసి వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ వన్ ఈ గ్రీన్ కలర్ శారీ అండి. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. పెసర గ్రీన్ అంటారు కదా, అది వచ్చింది. సో బ్లౌజ్ మనకి కంప్లీట్గా ఈ విధంగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతా కూడా చమ్కీ వర్క్ అండి. ఈ శారీస్లోనే మనకి డిఫరెంట్ వేరియేషన్స్తో వచ్చాయి. ఇక్కడ చమ్కీ వద్దు అంటే దీనికి రీప్లేసింగ్గా మనకి థ్రెడ్ వర్క్తో కూడా బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. సో అవి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. కంప్లీట్గా శారీకి ఓవరాల్గా బార్డర్ అంతా కూడా ఈ విధంగా కట్ వర్క్ విత్ థ్రెడ్తో ప్రొవైడ్ చేశారు. సో చాలా నీట్ అండ్ కూల్ లుక్లో ఉండాలి, మీకు డీసెంట్గా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ అనేది పర్ఫెక్ట్ చూసండి. శారీ మనం కంప్లీట్గా ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంది. ఇది సాఫ్ట్ జార్జెట్ ఉంటుంది కదా, ఆ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది వేర్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాము. ఈ శారీ వచ్చినట్టయితే మనకి ప్రజెంట్ ఫుల్ వైరల్ అండ్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్సే వచ్చాయి. నేను వచ్చినట్టయితే ఈ విధంగా 4 కలర్ కాంబినేషన్స్తో పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను. బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా కర్వ్డ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది చూసిన దానికంటే వేసుకున్నాక మీకు లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి పార్టీ లుక్ ఉండాలి అంటే ఈ శారీ అనేది మోస్ట్ ప్రిఫరబుల్గా పెట్టుకోవచ్చు. దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి పేజ్కి వెళ్ళి విజిట్ చేయండి, మీకు చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా జెన్యున్ రివ్యూ మాత్రమే ఉంటుంది. బ్లౌజ్ మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా కర్వ్ వర్క్ వచ్చి హ్యాండ్స్ కోసం చెప్పి ఈ విధంగా కర్వ్ వర్క్ ఇచ్చారండి. మనకి లేదు అంటే మన హిప్ దగ్గర కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఇది మనకి కట్ చెంగ్. నన్ను చాలామంది కట్ చెంగ్ లోపల ఎలా వచ్చిందని క్లియర్గా చూపించమని అడుగుతున్నారు. అందుకని ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. రన్నింగ్లోని కట్ చెంగ్ వచ్చింది. బార్డర్ కట్ చెంగ్లో మనకి ఇవ్వలేదు. ఇక్కడ నుంచి బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్పర్ సైడ్ కుచ్చులలో బార్డర్ ఇవ్వలేదండి, బాటమ్ సైడ్ మాత్రమే ఇచ్చారు. అప్పర్ సైడ్ మనం ఎక్కడైతే పళ్ళు పాట్ వేసుకుంటామో అక్కడ నుంచి హిప్ దగ్గర నుంచి రౌండ్ అప్ అంతా కూడా మనకి ఈ కట్ వర్క్ బార్డర్ అనేది పైన సైడ్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూపించాను చూడండి, బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మీకు చాలా క్లియర్గా నేను చూపించాననే అనుకుంటున్నాను. ఓకే, నేను చూపిస్తున్న శారీ పిక్స్ డైరెక్ట్గా మీకు ఇక్కడ వీడియో పైననే యాడ్ చేస్తున్నాను చూడండి. సో నేను ఎంతకీ పర్చేస్ చేశానో చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీషోలో మన ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకటేలాగా ఉండదండి. అప్పుడప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుంది, అప్పుడప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. మనం ట్రస్టెడ్ పేజెస్లో తీసుకుంటే మనకి డ్యామేజెస్ ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. నాకు ఈ ప్రోడక్ట్ నాకు డ్యామేజ్ ఇచ్చింది. ఈ బ్లౌజ్ నేను రిటర్న్ చేసి ఇంకొక బ్లౌజ్ తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. ఎనీ శారీ పైకి ఈజీగా సెట్ అయిపోతుంది. నేను వైట్ కలర్లో ఓవరాల్గా 3 బ్లౌజెస్ తీసుకున్నాను అండి. రెడీమేడ్ బ్లౌజెస్ 2 బ్లౌజెస్ యొక్క రివ్యూ ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. ముందు ఈ విధంగా మనకి ప్రింట్స్ కట్ వచ్చింది. సైడ్స్ కంతా కూడా ఈ విధంగా మనకి చిన్నగా పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, నెక్కి బ్యాక్ సైడ్ అలాగే ఇన్నర్ సైడ్ ఆల్సో. సో అండ్ ఇది నెక్స్ట్ బ్లౌజ్. ఇది నాకు ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తుంది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. కాటన్ శారీస్ పైకి కూడా వేర్ చేయడానికి ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్ దగ్గర మనకి ఈ విధంగా ట్రాన్స్పరెన్సీగా ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ నెక్ హై నెక్ వస్తుంది. ఈ విధంగా కంప్లీట్గా మనకి ఉక్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా చూడండి. ఇది స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా నీట్ స్టిచ్చింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్నర్ సైడ్ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి స్టిచ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటి యొక్క రివ్యూస్ మా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ చిల్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.